కాలనీలో ఎవరు అడిసావాడు బయట నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, దా చెప్తా. ఏ బాగా నిద్ర వస్తుందా? ఆ సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా? మామూలుగా వేసానా? మామూలుగా వేసేవాడివి. మీరు రావడానికి ఒక నిమిషం ముందు, మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి. కానీ బిలాల్ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసింది కాక నేను ఇంకా గేర్ సమాధానాలు చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఎదుగు అమ్మాయిలు, మీతో చెప్పినా యథావిషాలు వేసానా? తలుపులు వేసావు అనవసరంగా. గొడవ ఎందుకు? ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బిని గారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే, మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు? తప్పు అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను. చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసావని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే, ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? తప్పు అయిపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బిని గారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్మ ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది సంబంధం, ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు, 5,000 అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా? 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాయా భర్తీ? బలివాడు నువ్వు తప్పు ఎవరు చేసావు? వాడు చేస్తా. దానికి కారణం ఈ 10 మనిషే కదా. యజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తిర జ్ఞానాధ్వాంత దీపిక. వీరు రమ్ము కలువ కొడుకు తలకే పట్టేసింది. అయ్యో, ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురావాలం, కానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం, నువ్వు ఎలా పోతే నాకెందుకులే. ఏమ్మా, నీ పూజ అయిందా? తలకే పట్టేసింది, కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవనగానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళామంటగా అయిపోయాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారగట్ట ఇంట్లో దొంగలు పడ్డారు. పట్టుకుపోవడానికి అక్కడ కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్సగా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచే నానా, అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను. ఏదో మోహాలు వేసుకుని చదిగా. ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తగి ముడిసిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు? నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను. నేను చేస్తాను. మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు, ఇప్పుడు శుక్ర మహాదశి 4వ పాదంలో ఉంది. నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంట్రల్లో కాసేసి నన్నే చూస్తాడంట. వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా. మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు, మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. మరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట. సెంటర్ లోకి రావాలమ్మా. మరా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట? అవన్నీ మనకి తెలుస్తాయి. అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు, ఒక 1,000 రూపాయలు ఇవ్వండి, నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను అమ్మనమే ఫీల్ అవకే. ఆయన కావాలని అంటున్న మాటలు కాదు, ఆయన దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. కళ్ళు మూసుకుని ఉన్నాడు, కొంపదీసి నిద్రపోతున్నాడేంటి? ధ్యానం. కళ్ళు మూసుకుని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు, ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు. గురుజీ, అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది. తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకురమణ. సారీ సార్. ఇదయ్యా రామ్ ప్రసాద్,
నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమోయ్ వెంకటేశ్వరరావు, కులాసైనా రమ్మన్నారట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఆయ్ ఏంటి గురుజీ? నీకు శుక్ర మహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే శనిగారు సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం, కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్లబంటూత్ నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమీ టోపీలు ఉంటాయి, అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు తెలదా? ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు, ఏబిసిడీలు చదివినా చాలు, మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి, మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది, మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటారు, చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ? ఏమీ చెయ్యం, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గాలం వేసి పట్టుకుంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది, అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం అన్నట్టు అప్పు అంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ? నమ్మన్రా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం ధనంద్రుడు అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జిఎం అని పెద్ద పోస్ట్ అమ్మా, జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు, ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే. అబ్బాబాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్ర మహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు గ్రహాలు ఏంటండి? వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పని పెట్టుకో, లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలి. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరిని స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తానే. ఓకే, నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం, కానీ నా కెనటిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్. ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబిసిడీలోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 4 ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ఏబిసిడీలు తెలుసు కదా? తెలుసు. అయితే కళ్ళు మూసుకుని 4 ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం, ఎస్ఎల్ కూడా అయిపోతాం. వారిని ఏబిసిడీలు వస్తే ఎస్ఐల్ అయిపోతాం అని తెలిస్తే నానా కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా. రెడీ, స్టార్ట్ చేద్దాం. నీ ఇష్ట దైవం ఆంజనేయ స్వామి వేసుకో. నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి. ఏబిసిడీలో రావాలి, నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో 7. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. సిఎస్కో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు? మిస్టర్ డిపెండబుల్. ఆడేవడరా? ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. డిఎస్కో వేసావా? నీకు ఇష్టమైన నటుడు? బాలకృష్ణ. సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు, డిఎస్కో. అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి, అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గుడిమెట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన వినాయకుడు వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా. దేవుణ్ణి నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్, వాళ్ళ వాళ్ళు నమ్ముకున్నారు అందుకే లేట్. అర్థం కాల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు. వస్తా బుచ్చిగా. ఏట్రా పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్లు ఆడమగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అర్థమైంది, కోపడకండి గురుజీ. ఇక్కడ 4లోనే 7లోనే ఛాన్స్ ఉంది. 7 ఎలాగో సెట్ నెంబర్ కదా, ఇక 4 ఎక్కేస్తాం. 7 అంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు? నీ రాశరీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దన్నా పదండి. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? బాబు మళ్ళీ ఏమిటి వెంకీ? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి, గ్రహాలు కాంప్రమైజ్ అవుతుంది.